కష్టపడి పండించిన పంటలను చివరకు అమ్ముకోవడానికి కూడా రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షణపేట దండపల్లి మండలాల 2 రోజుల నుంచి మబ్బులు చిరుజల్లులు భయపెడుతున్నాయి. తేమ పేరుతో కేంద్ర నిర్వాహకులు ధాన్యాన్ని కొనకపోవడంతో కేంద్రాల్లో సరిపడ వసతులు అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది బలరావు పేట. సెంటర్లా పోసినాం దాదాపు ఒక 4 నెలల నుండి కష్టపడి, ఇది లేదు అది లేదు దోమ మందు అది ఇది కొట్టుకుంటా ఇంట్లో పోసినాం. పోసినప్పటికి ఏమైందనంటే ఈ తేమ అత్తలేదని అట్లు పెట్టుకపోకట్లేదు. ఈడ బస్తాలు తోకినవి కూడా ఉన్నే ఉన్నాయి, లారీలు వచ్చేది లేదు పోయేది లేదు. ఇలా వర్షానికి ఈ మన అడ్లు మొలకలు వచ్చేటట్టున్నాయి, కాబట్టి మీరు ఈ తొందరగా తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని మా యొక్క కోరి. ఈ 10-15 రోజులే లారీలు అత్తలేవు, ఇబ్బంది బాగా అవుతుంది, వర్షం కొడుతుంది, వాతావరణం ఎట్లా ఉన్నది, వర్షం కొట్టుడు చేయబట్టి మొత్తం తడిసి ధాన్యం తేమ శాతం అత్తలేదని ఇదని అదని 15 రోజుల నుంచి లారీలు రాక ఇబ్బంది పడుతున్నాం. తొందరగా అత్తే జోకిన బత్తాలు తొందరగా ఇక్కడ జోకిన కుప్పల కుప్పలు అక్కడ కుప్పలు ఇక్కడ కుప్పలు అది అంటే కుప్పల కుప్పలు ఉన్నాయి మొత్తం. ఈ జోకిన పొలాలలో ఉన్నాయి వీటిలో కొద్దిగా అక్కడ సెంటర్లో జాగలేదని ఇక్కడ పోసుకోమన్నారు. అక్కడ జాగలేదని ఇక్కడ పోతే ఈ రైతుతో ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ రోడ్డు పక్క పంటే పోసినాము, అది రోడే డాంబర్ రోడే, ఈడ పోసినాము. ఈడ పోసినాక ఇంకా లారీలు రాకపోయా, దాంతో మాకు ఇబ్బంది ఉంది. అందరూ దయచేసి ఏమనుకోకుండా మాకు లారీలను తొందరగా పంపించి ఇవన్నీ ధాన్యాన్ని తరలించాలని మా కోరిక.